డియర్ రీడర్, ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చానని అనుకుంటున్నారా? మీరు ఈ మధ్య టైంకి తినట్లేదు, అది ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. డియర్ జొమాటో, మేము చాలా బాగున్నాము. టైంకి తినట్లేదు, అయినా కూడా బాగానే ఉన్నాం. రోజు ప్రేమతో మీకు నోటిఫికేషన్స్ పంపిస్తుంటే మీకు కాదు అన్నట్టుగా వదిలేస్తున్నారు, ఇదేమన్నా న్యాయమా చెప్పండి? మీరు రోజు ప్రేమతో నోటిఫికేషన్లు పంపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ప్రేమ ఈ మధ్య మీరు మాకిచ్చే బిల్లు లాగే మరీ ఎక్కువైపోయి ముదిరి పాకాన పడినట్టు అనిపిస్తుంది. ఇది అసలు న్యాయమేనా అని కూడా నేను అడుగుతున్నా. కనీసం ఇప్పటి నుంచైనా గుర్తు చేయగానే తినండి. ఇప్పటి నుంచనే కాదు, ఎప్పుడైనా సరే తినాలి అనిపించినప్పుడే తింటాం. మీరు గుర్తు చేశారని కాదు, అప్పుడప్పుడు వంట చేయడానికి కూడా ట్రై చేయండి. వంట చేయండి అని సలహా ఇస్తున్నందుకు థ్యాంక్స్. చేయడం మంచిదే, వంట వచ్చినట్టుంటుంది, డబ్బులు కూడా కాస్త మిగులుతాయి. అవునండి, నేను చెప్తున్నాను, అది సరిగ్గా రాకపోతే నేను ఇక్కడే ఉన్నానుగా. మరి వరస్ట్గా వండుకుంటే అప్పుడు మీరు ఉన్నారు అన్న ధైర్యం ఉందిలేండి, మీరు అస్సలు బాధపడకండి. అన్నట్టు మొన్న నాకు ఒక కల వచ్చింది. కలలో మీకు ఆకలి వేసి జొమాటో జొమాటో అని కలవరిస్తున్నారు. ఇంతలో తెల్లారింది. సరే మళ్ళీ గుర్తు చేస్తున్నా, టైంకి తినండి, ప్రేమతో మీ జొమాటో అన్నట్టు. ఏంటి అంటున్నారు, కలలో కూడా జొమాటో జొమాటో అని కలవరిస్తున్నానా? ఎవరైనా బుద్ధున్నాడు, కలలో అలా కలవరిస్తారా చెప్పండి? ఇలాంటి కలలు వస్తాయా? ఓవర్ యాక్షన్ కాకపోతే సరే, మీరు మాకేం గుర్తు చేయకండి, టైంకి తింటాం. కుదిరితే మీరు బిల్లు మాకు వేసే బ్యాండ్ని కాస్త తగ్గించగలరు, మంచి ఆఫర్లు పెట్టగలరని మా మనవి. ప్రేమతో మీ రీడర్.